తిన్నగా లంకకు తీసుకువెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లంకలో ఉన్న సౌభాగ్యాలను చూపించాడు. చూసావా ఎన్ని ఉద్యానవనాలు, ఎన్ని రాజ్యాలు, ఎంత చక్కగా ఇక్కడ అన్నీ ఉన్నాయో, ఈ భోగాలు అనుభవించు, చక్కగా ఉండు అని చెప్తూ ఉంటే అప్పటికి ఆవిడ పట్టు విడవకుండా మాట్లాడుంది, రామపత్ని నేను, ఇవాళ నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకున్నావు, దెబ్బతింటావు జాగ్రత్త అన్నది. ఇక్కడ నువ్వు పట్ట మహిషిగా ఉండి నన్ను ఏలుకో, నా దగ్గర ఉన్నటువంటి రాణులందరూ కూడాను నీకు దాసులు అవుతారు సుమా. ఎలాగంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ, లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా కొలుచుకుంటారో నా రాణులందరూ నిన్ను ఎలా కొలుచుకుంటారని. దీన్ని బట్టి వాడికి అంత కాదన్నా జీవుడికి లక్ష్మిని స్ఫురిస్తుంది నాకు అర్థమవుతుందా లేదా. ఇంకో మాట అంటాడు, నేను ఇంతవరకు ఎవడి దగ్గర తల వంచలేదు సుమా, ఉండడానికి తలకాయలు ఉన్నాయి కానీ ఎవడి దగ్గర వినయంగా ఎప్పుడు వంచలేదు. అంటే తల వంచని వాళ్ళు రాక్షస బుద్ధులు ఉన్నవాళ్ళని దీని బట్టి తెలుస్తుంది. అహంకారం అంత తీవ్రమైన అహంకారం, ఎక్కడా తల వంచని నేను ఇవాళ నీ మెత్తని పాదాల మీద తలవాల్చి అడుగుతున్నాను, నన్ను కనికరించు అన్నాడు రావణాసురుడు. ఈ మాట లోపల చూస్తుంటే జీవుని వేదనలా కనబడుతున్నాయి. ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడిత ప్రసాదం కురుమే క్షిప్రం వస్యో దాసోహమస్మితే. ఇది రావణుడు అన్నాడని మర్చిపోతే భక్తులు అన్నట్టు వినబడుతుంది, అవునా లేదా. తొందరగా అనుగ్రహించు, తొందరగా అనుగ్రహించు అంటే అర్థం ఇంకా ఈ భూమి మీద ఎంతకాలం, తొందరగా వెళ్ళిపోవాలి పైకి, కాబట్టి తొందరగా అనుగ్రహించిన బతిమలాడినట్టు ఉందండి ఇక్కడ. అందుకే రామాయణంలో ఈ అందమైన ధ్వనిని వాల్మీకి చూపిస్తూ ఉంటాడు. అందుకే ప్రసాదం కురుమే క్షిప్రం, తొందరగా దయచూపించు, తొందరగా దయచూపించడానికి వచ్చింది ఆవిడ, లేకపోతే ఇంకెంతకాలం భూమి మీద 20 చేతులతో 10 తలకాయలతో తిన్నదే తింటూ కట్టిందే కొట్టు తిరుగుతూ తిరుగుతూ ఇంకెంతకాలం భూమి మీద, తొందరగా వెళ్ళాలి, ఎక్కడికి వచ్చాడు అక్కడికి. ఇవన్నీ లోపల ధ్వనులు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి రాక్షసకాంతకి చెప్పాడు, అంతఃపురం అంతా చూపించాను కానీ ఇవిని వీళ్ళ దగ్గర ఉంచడానికి లేదు, ఒక ప్రత్యేకమైన చోటు పెట్టాలి. నేను చాలా ప్రీతిగా విశ్వకర్మ సహాయంతో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక వనం ఉంది. ఆ వనానికి ప్రత్యేకత ఏంటంటే ఎన్ని కాలాలు మారుతున్నా అక్కడ పచ్చదనం మాత్రం మారదు. అక్కడ నిత్యము పుష్పములు ఫలములు ఉండేటటువంటి వృక్షములు ఉన్నాయి. అంటే ఏ ఏ కాలాల్లో కుసుమించే వృక్షాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అన్ని కాలాల్లో కుసుమించేవి అలాంటివి. అలాంటి అద్భుతమైన అశోకవనం ఉంది, అక్కడ ఈమెని ఉంచి మీరందరూ కాపలా కాస్తూ నయానా భయాన నా వైపు మనస్సు మరలేలా చూడండి అని రాక్షస స్త్రీలకి అప్పగించి రావణుడు తన ప్రసాదానికి తాను వెళ్ళాడు. ఇప్పుడు